లీడర్ అనాలా లేకపోతే లీడర్ కన్నా కూడా పెద్ద శక్తి అనాలా నాకు అర్థమవుతలేదు. అండ్ ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా అదే అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. చాలా చాలా పార్టీకి చేసి మీరు సాధించింది ఏంటి? మూడు కుటుంబాలు అయితే బాగుపడ్డాయి, కానీ 30 లక్షల మంది ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయారు. ఉత్తరాంధ్రులు వెనుకబడి ఉన్నారు, ఇంత చేసిన మీరు కూడా అక్కడే ఉన్నారు. దీంట్లో భాగంగానే మీరు అంటున్న స్లోగన్ చెప్పొచ్చా? అలయన్స్ లోనే ఉంటున్నాను కంపల్సరీగా నేను. డెఫినెట్లీ సార్. yes, ఏ పార్టీని మీరు రిప్రజెంట్ చేయబోతున్నారు అనేది మాకు 90% టీడీపీ గానీ లేదనుకుంటే. ఒక డౌట్ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది సార్, అదే టైం వచ్చినప్పుడు ఎవరు ఒళ్ళు కొవ్వు ఎలా తీయాలో అలాగ తీస్తాం. మన యాస, మన భాష, మన ఘోష. లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్ మీలో చాలా కనిపిస్తున్నాయి. పల్సెస్. మాకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన మగాడు లేడు, మనగాడు లేడు. సార్ మీరు పెద్ద ఫిగర్ చెప్తారు, మీకు అర్థమవుతుందా? అక్కడ అవకాశం ఉంది కాబట్టే నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఒకటి చేస్తున్నారు, బట్ ఆయన ఎంచుకోవట్లేదు. ఆల్టర్నేటివ్ దొరికింది కాబట్టి. ఎంత చేసినా రాజకీయాలు చేయకపోతే కష్టం అవుతుంది. వాళ్ళు మారిపోతా ఉంటారు. పార్టీతో పార్టీ వాల్యూస్తో సంబంధం లేదు. ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ ది అలయన్స్? సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు ఒక లీడర్ అనాలా లేకపోతే లీడర్ కన్నా కూడా పెద్ద శక్తి ఈయన అనాలా నాకు అర్థమవుతలేదు. ఎందుకు అనంటే ఈయన గురించి ఈయన చరిత్ర మొత్తం విన్నాక చూశాక, ఈయన ఇంతకుముందు నేను కలిసినప్పుడు, ఈయన ఎంప్లాయీస్తో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు ఎన్నో, ఒకటి రెండు కాదు. ఈయన చేస్తున్న సర్వీసు అంతా ఇంత కాదు. ఎస్, ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి, అట్ ది సేమ్ టైం తన ఉత్తరాంధ్రాన్ని కాపాడుకునే శక్తి ఉన్న వ్యక్తిని నేను తప్పకుండా ఈసారి కాపాడుకుంటా అని చెప్పి ముందుకొస్తున్న వ్యక్తి, అట్ ది సేమ్ టైం ఉత్తరాంధ్రలో ఇలాంటి ఆనిమత్యాలు ఉన్నాయబ్బా చూడండి అని మిగతా దేశానికి, మిగతా దేశాలకి నిరూపించిన ఒక వ్యక్తిగా మనం ఎన్నో రోజుల నుంచి ఈయనను చూస్తూ ఉన్నాము. ఆయన్నే పల్సస్ కంపెనీ అధినేత గేదెల శీనుబాబు గారు. ఎస్, ఈసారి మరి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంపీగా ఎక్కడి నుంచి నిల్చోబోతున్నారు? ఏ పార్టీతో ఉండబోతున్నారు? అలయన్స్లో ఉంటారా లేకపోతే ఇంకేటైనా జంపు కొట్టబోతున్నారా? అసలు ఇంతకుముందు ఏం జరిగింది ఈయనతో? ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? ఇలాంటి ముచ్చట్లు అన్నీ నేను మాట్లాడబోతున్నా. సార్ నా ముందే ఉన్నారు, మాట్లాడదాం పని. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నా. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ ఉత్సాహం మీ ఫేస్లో చాలా నిండుగా కనిపిస్తుంది. అవును. సో హౌ ఆర్ యూ గోనా పార్టిసిపేట్ అని అడిగితే ఏం చెప్తారు? నాకు తెలిసి దిస్ ఇస్ ద రైట్ టైం. నా వంతు కృషి చేసి ఆంధ్రప్రదేశ్ని ఉపాధి ఆంధ్ర ద్వారానే ఉత్తమ ఆంధ్ర సాధ్యం అనేదానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. సో దానిలో భాగంగానే నాకేదో ఒక అవకాశం కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్గా మీ గురించి నేను తెలుసుకున్న దాంట్లో మీరు చాలా కష్టపడుతున్నారు. ఉత్తర ఆంధ్రాలో చాలా మార్పు రావాలి, ఆ మార్పు కోసం మీరు ఆ ఉత్తరాంధ్ర గడ్డకు బిడ్డగా ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు, చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా అదే అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. బట్ ఇప్పుడు చెప్పండి, రాజకీయాల్లోకి వచ్చి గతంలో జనసేన నుంచి ఉండి చాలా చాలా పార్టీకి చేసి మీరు సాధించింది ఏంటి? నేను సాధించింది ఉత్తరాంధ్ర వెనుకబడలేదు, వెనుకబాటుతనానికి నెట్టవేయబడింది అనేది ప్రతి ఉత్తరాంధ్ర దగ్గరికి తీసుకెళ్ళగలిగాను. ఓకే. ఉత్తరాంధ్రకి జరిగిన అన్యాయం గురించి చెప్పగలిగాను. ఉత్తరాంధ్రలో 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేవలం 12 లక్షల ఎకరాలే సాగు చేస్తున్నాం. 200 TMCల నీటి లభ్యత ఉంటే కనీసం 20 TMCలు కూడా వాడుకోలేకపోతున్నాం. ఇంత దయనీయ పరిస్థితి అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి గత 15 సంవత్సరాల్లో 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు అనే విషయాలు ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు చేయని పని నేను చేయగలుగుతున్నాను. అంతేకాకుండా రైతు సదస్సులు అలాగే యువశక్తి సదస్సులు నిర్వహించి మన ఉత్తరాంధ్రకి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి
చెప్పడం జరిగింది. అంటే ఎంత అన్యాయం జరిగిందా అనేది ఇంతవరకు వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుందన్నమాట. ఎంతమంది వలస వెళ్ళిపోయారా అనేది వాళ్ళకి వాళ్ళే నెమరు వేసుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం కంబైన్డ్గా ఇంతకుముందు 24 నియోజకవర్గాలు ఉండేవి, కానీ ఇప్పుడు 19 నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ వలసలకు కారణం ఏంటి? 3 కుటుంబాలు అయితే బాగుపడ్డాయి, కానీ 30 లక్షల మంది ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయారు. సార్, ఒక్కసారి సుమన్ టీవీ వేదికగా మా ముందు చెప్పండి, ఎందుకు ఉత్తరాంధ్రులు వెనక్కి నెట్ట వేయబడ్డారు అనేది చెప్పండి, అండ్ అట్ ది సేమ్ టైం ఎవరు చేసినరా పని అనేది కూడా చెప్పండి. అక్కడ ఉత్తరాంధ్ర అనేటప్పటికీ ఒక 2-3 కుటుంబాలు, ఆ కుటుంబాల పేర్లు అయితే నేను ఇప్పుడు రివీల్ చేయలేను, అవసరం వచ్చినప్పుడు చెప్తాను నేను. ఆ 2-3 కుటుంబాల వల్లనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి నెట్ట వేయబడింది. ఓకే. విజయనగరంలో 10 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే కేవలం 100,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. 60% అక్కడ అసలు పండించడం లేదు. ఈ మిగిలిన 2-3 లక్షల ఎకరాలు వర్షాధారం. సో అంటే 3 లక్షల నుంచి 3.5 లక్షల ఓవరాల్గా సాగు చేస్తున్నారు. విజయనగరంలో 1995-96 ఆ టైంకి దాదాపుగా 5.5 లక్షల మంది రైతులు ఉండేవారు. అలాగే 5.5 లక్షల మంది రైతు కూలీలు అంటారు, రైతు సపోర్టింగ్ సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు అందులో సగం మంది కూడా లేరు. ఈ వలసలకు కారణం ఏంటి అనే దాని మీద మేము అధ్యయనం చేస్తే, ఈ వలసలకు కారణం ఇక్కడ ఉన్న కుటుంబాలు. సో ఆ కుటుంబాలు, ఆ కుటుంబీకుల పేర్లు చెప్పరా? నేను చెప్పలేను, ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అది అందరికీ 3 కుటుంబాలు అనగానే ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పుడూ వినిపించాల్సిన పేరు మీది, అంటే మీరు చదువుకున్న చదువుకి, మీరు తెచ్చుకున్న గుర్తింపుకి, మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని గొప్ప విషయాల్లో ఒక విషయం ఏంటి అంటే, సైంటిస్టులు చాలామంది మిమ్మల్ని వాళ్ళ దేశానికి పిలుచుకొని మరీ మీతో పని చేయించుకున్న ఒక క్రెడిబిలిటీ మీకుంది. సో ఇలాంటి క్రెడిబిలిటీని మోసే ఒక వ్యక్తి లేదు నా ఉత్తరాంధ్ర, నా మనుషులు, నా ఉద్యోగులు, నేను, నా కంపెనీ, నా ప్రజలు అనుకుంటూ మీరు ఇటు వచ్చేస్తున్నారు. ఇలాంటి ఒక వ్యక్తిగా ఇప్పుడికి ఎక్కడో ఉండాల్సింది, కానీ మీరు అక్కడ లేరు. డెఫినెట్లీ చాలా వెనుకబడే ఉన్నారు. ఏ విధంగా అయితే ఉత్తరాంధ్రులు వెనుకబడి ఉన్నారో, ఇంత చేసిన మీరు కూడా అక్కడే ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరు అది చెప్పండి. అంటే నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు డయాబెటీస్ మీద పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేస్తే అది ఒక మ్యాథమెటికల్ మోడల్ అప్లై చేసి డయాబెటీస్ని ఎప్పుడు వస్తుంది అనేది ముందుగానే గుర్తించే ఒక మ్యాథమెటికల్ మోడల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అదే మ్యాథమెటికల్ మోడల్ని ఎర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్కి అప్లై చేయమని చెప్పేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మనకు పిలవడం జరిగింది. అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మనం అదే రీసెర్చ్ మెథడాలజీని అప్లై చేయడం జరిగింది. సో దాని తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మనది ఏదైతే ఓపెన్ యాక్సెస్ జర్నల్ సిస్టమ్స్ ఉన్నాయో వేరే స్టూడెంట్స్కి అలాగే స్కాలర్స్కి సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేసింది. అది ఒక బిజినెస్గా మలచివేయబడింది. సో అది బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు దాదాపుగా గత 15 సంవత్సరాల్లో 30,000 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళింది. డైరెక్ట్గా 30,000 మందికి ఇచ్చామంటే ఇండైరెక్ట్గా అది కొన్ని 100,000 మందితో సమానం. దాదాపుగా నేను 45 నుంచి 50 దేశాలు తిరుగుంటాను. ప్రపంచమంతా ఇంత ముందుకు వెళ్ళిపోతున్నా, నేను చిన్నప్పుడు స్కూల్కి 7 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళేవాడిని అప్ టు 10th క్లాస్. ఇప్పటి కూడా అలాగే కొంతమంది విద్యార్థులు అలాగే ఇందుకు వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటి అనే దానికి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. సో ఆ అధ్యయనం చేసే క్రమంలో బయటపడిన నిజాలన్నమాట. కొంతమంది శక్తులు, స్వార్థపరులు, కొంతమంది కొన్ని కుటుంబాల వలన మనం వెనకబడిపోయాము. ఇంకోటి ఏంటంటే, గత 25 సంవత్సరాల నుంచి ఏ పండక్కి నేను మా ఊరు వెళ్ళడం మిస్ అవ్వలేదు. ప్రతి పండక్కే మనం ఎందుకు కలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్ల మనం వెళ్ళిపోతున్నాం. ఉపాధి ఎందుకు లేదు అంటే, కొంతమంది రాజకీయ నాయకుల వల్ల మనం ఇక్కడ ఉన్న వనరుల్ని, సహజ వనరుల్ని వినియోగించుకోలేకపోతున్నాం. మానవ వనరులు ఇక్కడ నుంచి వలస వెళ్ళేటట్టు చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి లబ్ధి ఏంటి? చదువుకునే వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఏది చేసినా అడిగేవాడు ఉండడు, ఓట్లు వేసేవాళ్ళు మాత్రమే ఉంటారు అనే ఆలోచన ధోరణితో వాళ్ళు ఉన్నారు. అది మాకు అర్థమయ్యే స్టేజ్కి 2 సంవత్సరాలు పట్టింది.
సో దీంట్లో భాగంగానే మీరు అంటున్న స్లోగన్ చెప్పొచ్చా, అంటే లోకల్ నాయకులు రావాలి, వలస నాయకులు పోవాలనేది? ఇప్పుడు ఉత్తరాంధ్రకి ఏమైందంటే, ముఖ్యంగా మన విశాఖపట్నం ఏరియాకి వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకి వలస వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలను వలసబాట పట్టిస్తున్నారు అనేది ఒకప్పుడు అది నినాదం, అది విశాఖపట్నం ప్రాంతానికి. అలాగే మన విజయనగరం శ్రీకాకుళం అనేది మూడు కుటుంబాల మధ్యలో స్టక్ అయిపోయింది. ఈ విధంగా ఉత్తరాంధ్రకి వనరులు ఉన్నా, సహజ వనరులు పుష్కలంగా ఉన్నా, 30 లక్షల మంది జనాభా ఉండవలసింది, 1 కోటి మందే ఉన్నారు, 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. అంత దినిగా వలస వెళ్ళే ప్రాంతము భారతదేశంలో ఏందీ లేదు. అందుకోసమే అప్పుడు రీసెంట్గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిని మీట్ అయినప్పుడు కూడా ఉత్తరాంధ్రకి బుండేల్ఖండ్ తరహాలో ఒక స్పెషల్ ప్యాకేజీ అవసరం, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది, మాకు వనరులు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో చుట్టూ నీరే కానీ తాగునీరు లేదు, సాగునీరు లేదు అనేది ఆ సాంగ్. సో ఆ వనరులు ఉన్నా సరే వనరులు వినియోగించుకోవడంలో వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డాం, మాకు కొంత సపోర్ట్ కావాలి అని చెప్పేసి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. అలాగే వలసల గురించి కూడా, వలసల గురించి ఏం జరిగింది, అక్కడే ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళందరూ బీసీలు, 75% నుంచి 80% వాళ్ళంతా వలస వెళ్ళిపో వచ్చాయంటే ఇక్కడ హైదరాబాద్కి కానీ లేదనుకుంటే ఎక్కడికో వలస వెళ్ళిపోయారు. ఇప్పుడేమో హైదరాబాద్లో ఏం చేశారు, ఇక్కడ ఉన్న ఆ బీసీలుగా వచ్చిన వాళ్ళని ఇక్కడ ఓసీలు చేశారు. అందుకోసమని ఆ స్లోగన్ కూడా పెట్టా, నేను బీసీ కానీ మై సన్ అండ్ మై డాటర్ ఆర్ ఓసీ. జనసేన పార్టీ యొక్క బలమే కాపుల బలం, ఇప్పుడు వరకు ఉన్న బలం అది. కానీ ఇంత స్ట్రాంగ్ కాపైన మిమ్మల్ని జనసేన ఎందుకు వదులుకుంది అనే ఒక డౌట్ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది సార్ నాకు. అంటే వదులుకుంది అంటే ఆ టైంకి ఆ పరిస్థితులకి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అనేవి కరెక్ట్ కాలేదు. వాళ్ళు ఏదో ప్లాన్ ప్రకారం వెళ్ళారు, బట్ అది మిస్ఫైర్ అయింది. అంటే ఎంత మిస్ఫైర్ అయినా మీ డెడికేషను, మీరు ఏదైతే అది చాలా పెద్దది. అవును, బిల్డింగ్సే కావచ్చు, ఫండింగ్సే కావచ్చు, మీరు ఏ విధంగా పనిచేసినారు పార్టీకి అనేది మేమంతా చూసినాం. అవును, అయినప్పటికీ మిమ్మల్ని చిన్న చూపు చూడడం జరిగింది అనేది మా డౌట్ కాదు. చూడలేదు, చిన్న చూపు ఏం చూడలేదు. లేకపోతే ఏంటంటే నాకు మంచిది పార్లమెంటు స్థానం విశాఖపట్నం అనేది ఆఫర్ చేశారు. ఆఫర్ చేసిన అక్కడ 7 నియోజకవర్గాలు ఉంటే అందులో యాజ్ ఏ అలయన్స్లో పాటుగా సిపిఐ సిపిఎంకి 2 ఇచ్చేయవలసి వచ్చింది. మిగిలిన 70% ఉన్న ఓట్లతో 100% ఉన్న ఓట్ల వాళ్ళతో మనం పోటీ పడాలి. సో సాధ్యం కాని పని. మనకి మా సీట్లు అనౌన్స్ చేసినప్పటికీ మేము అలయన్స్లోనే అనౌన్స్ చేశారు, కానీ ఏదో సమ్ రీజన్స్ వల్ల ఈ టీడీపీకి జనసేనకి అప్పుడు పొత్తు కుదరకపోవడం వల్ల ఎవరో ఒకరు ఇద్దరు ఎదవలు ఇచ్చిన సలహాలతో ఆ అలయన్స్ అనేది జరగలేదు. ఓకే, మరి ఈసారి ఆ అలయన్స్ అనేది చాలా స్పష్టంగా ఉంది. ఉంది, రైట్? సో మరి ఈ అలయన్స్లో భాగంగా మీ పొజిషన్ ఎక్కడ ఉండబోతుంది? అలయన్స్లోనే ఉంటున్నాను కంపల్సరీగా నేను. డెఫినెట్లీ సార్. ఎస్, ఏ పార్టీని మీరు రిప్రజెంట్ చేయబోతున్నారు అనేది మాకు 90% టీడీపీ కానీ లేదనుకుంటే జనసేన కానీ రిప్రజెంట్ చేయవలసి వస్తుంది. ఓకే, 90% మాత్రం టీడీపీ. టీడీపీ ఒక 10% మాత్రమే జనసేనకు వదులుదామంటారు, అంతేనా? అది అంటే టీడీపీ అయినా జనసేన ఒకటే కదా ఇప్పుడు. అంతే సార్, ఇప్పుడైతే ఒకటే అనుకోవాలి. అక్కడ మనము కాన్సిస్టెన్సీని బట్టి, ఇప్పుడు విశాఖపట్నం అనుకోండి జనసేన అవకాశం ఉంటుంది, విజయనగరం అనుకోండి టీడీపీ అవకాశం ఉంటుంది. సో ఆ రెండింటిలోనే మనకు అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. బీజేపీ ఉత్తరాంధ్రలో రాదు, బీజేపీకి వస్తే ఒక ఉత్తరాంధ్రలో మనకు అరకు నియోజకవర్గం ఇస్తారు. సో అందుకోసమే మీరు టీడీపీ నుంచి సెట్ అవ్వబోతున్నారు. అయితే మీరు పుట్టిందేమో శ్రీకాకుళంలో. పుట్టింది శ్రీకాకుళం, అయినా మా శ్రీకాకుళం విజయనగరం నియోజకవర్గం ఏంటది ఒక 100 మీటర్స్. ఓకే సార్, ఆయన కూడా అంటే నేనేమంటున్నా అంటే మీరు విజయనగరం అని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది, బట్ ఫిర్బీ నేను అడుగుతున్నా ఏంటి అంటే ఒక దగ్గర అధ్యయనం చేస్తున్నారు, ఒక దగ్గర పుట్టినరు, అండ్ వైజాగ్ లో కూడా మీ పేరు వినిపిస్తుంది. ఓవరాల్ గా నేను ఉత్తరాంధ్ర మీద అధ్యయనం చేశాను. సో ఉత్తరాంధ్రలో మీది శ్రీకాకుళం, మీది విజయనగరం, మీది ఆ ఊరు అని చెప్పడానికి లేదు, ఒకప్పుడు అన్ని కలిసి ఉన్నదే. ఉత్తరాంధ్రలో యాస ఏదైతే ఉందో దీన్ని కొంచెం వేలాకోలం చేస్తూ మాట్లాడడం,
లేకపోతే వాళ్ళ పైన జోకులు వేసుకోవడం ఇలాంటిది చాలా జరుగుతూ వచ్చింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అవును, అంటే జనరల్గా ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వలస వెళ్ళిపోయినా ఏ సెక్యూరిటీ గార్డ్స్ గాను భవన నిర్మాణ కార్మికులు గాను వలస వెళ్ళిపోతూ ఉన్నారు. అందువలన వాళ్ళ ఉద్యోగాలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాళ్ళ యాసభాషల్ని కించపరచడం అనేది అలవాటు అయిపోయింది మిగిలిన ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలకి. ఒకప్పుడు తెలంగాణ వాళ్ళకి కూడా అలాగే జరిగింది. సో ఇప్పుడు యాసని భాషని మనం కించపరచకూడదు. రెవల్యూషన్ వచ్చిన తర్వాత తెలంగాణకు ఆ టైం వచ్చింది. అదే టైం వచ్చినప్పుడు ఎవరి ఒళ్ళు కొవ్వు ఎలా తీయాలో అలాగే తీస్తాం. ఓహో, దానికి కూడా ప్లాన్ ఉంది అయితే మీ దగ్గర. ఇంకోలా ఎలా చూస్తున్నారంటే, ఇప్పుడు దాకా మీరు మాట్లాడింది ఏదైతే కంటెంట్ ఉందో ఈ సబ్జెక్ట్ పైన, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర యాస గురించి కానీ లేకపోతే అక్కడ వలసల గురించి కానీ, వీటి గురించి మాట్లాడుతూ మీరు ఏవైతే మెన్షన్ చేసినారో ఇదంతా కూడా మీరు వాడుతున్న స్ట్రాటజీ అని, ఈ స్ట్రాటజీతో అక్కడున్న జనాల్ని మీరు రెచ్చగొడుతున్నారని. లేదు, మేము అక్కడ రెచ్చగొట్టే పదాలు కానీ లేదనుకుంటే రెచ్చగొట్టే మాటలు కానీ రెచ్చగొట్టే వాక్యాలు కానీ ఎప్పుడూ ఏది చేయలేదు మేము. లేకపోతే ఏంటంటే ఎవల యాస వాళ్ళది, ఎవల భాష వాళ్ళది. రాయలసీమ ఒక యాస ఉంటుంది, గుంటూరు ఒక యాస ఉంటుంది, గోదావరి వాళ్ళది ఒక యాస ఉంటుంది. సో ఇప్పుడు అదే నేను ఉత్తరాంధ్ర అమ్మమ్మలను ఒక వీడియో కూడా చేశాను. మా ఉత్తరాంధ్రలో అమ్మమ్మలు అంత యాస అంత మనసుకు అత్తుకునే విధంగా ఉండేది, కానీ రోజు రోజుకి ఆ యాస అనేది అంతరించిపోతుంది. అంతరించిపోకుండా ఉండాలని చెప్పేసి ఉత్తరాంధ్ర యాసలో ఉన్న పదాలన్నింటినీ బేస్ చేసుకుని ఒక వీడియో తీసాం. ఉత్తరాంధ్ర తాతీయుల మీద ఒక 1000 పదాలు అన్నీ ఒక దింట్లో పెట్టేసి, అంటే మన యాస, మన భాష, మన ఘోష ఈ విధంగా ఉండేది, ఈ విధంగా ఉండేది కాబట్టి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి, మన ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలకి మనం విలువ ఇచ్చేవాళ్ళం. మన పెద్దలు ఆ విలువ ఇవ్వడం, పెద్దలందు గౌరవం ఇవ్వడం నేర్పారు కాబట్టి మన ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే నిజాయితీగా బతకడం నేర్చుకున్నారు. డెఫినెట్లీ గ్రేస్ ఉన్న స్లాంగ్ అది, దాంట్లో డౌటే లేదు. సో అలాంటి ఒక స్లాంగ్ని అది మొత్తం అంతరించిపోతుంది, మెల్లగా మాట్లాడడం బంద్ చేస్తున్నారు అక్కడ ప్రజలు అని మీరే చెప్తున్నారు. అవును, అంటే బంద్ కొంతవరకు బంద్ చేస్తున్నా సరే బంద్ చేయొద్దు అని చెప్పేసి మళ్ళీ ఆ యాసన మళ్ళీ వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో చేస్తున్నాం. సో మీ వర్క్స్ ఎట్లున్నాయంటే సార్, మీరు ఇటు జాబ్స్ పైన బాగా కష్టపడుతున్నారు, అండ్ మీరు చెప్పినట్టుగా ఇప్పటికి చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడము ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ. ఎస్, ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది మాదే, పల్సస్. పల్సస్ మాకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన మగాడు లేడు, మనగాడు లేడు గత 5 సంవత్సరాల్లో. రైతుని రాజు చేయాలన్న మీ ఆలోచన ఇది అయితే మొదటి నుంచి మీకు ఉందన్న విషయం మాకు స్పష్టంగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్లో 4వ స్థానంలో ఉంది ఎగుమతుల్లో, కానీ ఆ వ్యవసాయం వచ్చే ఫలాలు మాత్రం వాళ్ళకి రావడం లేదు, దళారీలకు వెళ్ళిపోతుంది. 50% దళారీలకు వెళ్ళిపోతుంది. ఇలా దళారీలకు వెళ్ళకుండా ఆ వచ్చే మనీ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా రైతులకు వచ్చే విధంగా వాళ్ళని చైతన్యపరచవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ రైతు సదస్సులు చేస్తున్నాం. అలాగే రైతుల యొక్క పిల్లలు చదువుకున్న తర్వాత ఎక్కడికో వలస వెళ్ళిపోకుండా, ఏ ఉద్యోగాలకు వలస వెళ్ళిపోకుండా ఉండి వాళ్ళ ఉత్పత్తుల్ని వాళ్ళే అమ్ముకునే విధంగా వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే కొంతవరకు శిక్షణ ఇచ్చి నేటి రైతులే రేపటి వ్యాపారవేత్తలు మరియు ఆధునిక రైతులు, అలాగే నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు అనే స్లోగన్స్తో ఈ రైతు సదస్సులు, యువశక్తి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంతవరకు ఒక 5 రైతు సదస్సులు, 5 యువశక్తి సదస్సులు, 5 సామాజిక సదస్సుల ద్వారా 50 లక్షల మందిని అయితే ప్రభావితం చేసాం. వచ్చే ఇంకొక నెల పదిహేను రోజుల్లో ఇంకొక 10 యువశక్తి సదస్సులు, 10 రైతు సదస్సులు చేసి 3 కోట్ల మందికి, 3 నుంచి 4 కోట్ల మందికి ఇది తీసుకువెళ్తాం. గుజరాత్లో మిర్చి రైతులు ఒకప్పుడు ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు, కానీ ఆ మిర్చిని వాళ్ళు ప్రాసెస్ చేసి ప్యాకేజ్ చేసి ఎప్పుడైతే వాళ్ళు అమ్మడం మొదలెట్టారో ప్రతి గుజరాత్ రైతు ఒక వ్యాపారవేత్తగా తయారయ్యాడు.
అలాగా మన సేంద్రియ పద్ధతులు, సేంద్రియ కూరగాయలు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొన్నిటిని ఇచ్చేసి పద్ధతులను ఇచ్చేసుకుంటే మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో దాని ద్వారా కూరగాయలను డైరెక్ట్గా అమ్ముకునే విధంగా చేసి వాళ్ళని చైతన్యపరుస్తున్నాం. అంటే రెగ్యులర్గా పండించే పంటలు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ పంటల వైపు వాళ్ళని, వాణిజ్య పంటల వైపు. పల్సెస్ అంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ పప్పు ధాన్యాలు కూడా, అలాంటి వాటిని పండించి వాళ్ళని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళని కొంతవరకు అవగాహన కల్పిస్తూ వాళ్ళని వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా ఈ రైతు సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇంతవరకు 10,000 కాన్ఫరెన్స్లు చేసాం. ఇన్ని కాన్ఫరెన్స్లు చేసిన సంస్థ ప్రపంచంలో పల్సెస్ గ్రూప్ తప్ప వేరే లేదు. ఆ యొక్క అనుభవంతో ఈ సదస్సులు చేస్తున్నాం. లేకపోతే అక్కడ మేము కాన్ఫరెన్స్లు చేస్తే ప్రతి కాన్ఫరెన్స్కి $1,000 కట్టి ప్రతి సైంటిస్టు, ప్రతి డాక్టరు మా కాన్ఫరెన్స్కి వస్తారు. అంటే అంత విజ్ఞానం వస్తుంది కాబట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళు దాని ద్వారా 40,00,000 రూపాయలు తర్వాత సంపాదిస్తారు. అలాంటి అవగాహన ఇక్కడ రైతులకు కూడా తీసుకురావాలి. సో యాక్చువల్గా మీరు ఒక నార్మల్ పర్సన్గానే లీడర్ అవ్వకముందే మీరు ఒక లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్ మీలో చాలా కనిపిస్తున్నాయి. ఒక సామాజిక పౌరుడిగా మీరు చేస్తున్నది, విజయనగరానికి మీరిస్తున్న ప్రామిసెస్ ఇవన్నీ, వీటితో పాటు మిమ్మల్ని, అంటే మీకు టికెట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రజలు ఎంచుకుంటే వాళ్ళకి ఇచ్చే మాటలు ఇంకేమున్నాయి? మీరు ఏం చేయబోతున్నారు? ఇంకా మీ ప్లాన్స్ ఏంటి? విజయనగరంలో ఇప్పుడు దాదాపుగా 70,000 మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు వివిధ పరిశ్రమల్లో. వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకొక 70,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించబడింది. సార్ మీరు పెద్ద ఫిగర్ చెప్తారు, మీకు అర్థమవుతుందా? అక్కడ అవకాశం ఉంది కాబట్టే నేను చెప్తున్నాను. నేను విజయనగరంలో 75,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పించడం కోసం ఒక కార్యాచరణ రూపొందించబడింది. అందులో వ్యవసాయ సంబంధ ఉద్యోగాలే ఇంచుమించు 35,000 నుంచి 40,000 ఉద్యోగాలు వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు, దానికి డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారానే మనం కల్పించవచ్చు. ఓకే, సో మీ ప్లాన్స్ ఆల్రెడీ బందోబస్తు ఉన్నాయి మీకు? చాలా క్లియర్గా ఉంది. ఐ హ్యావ్ ఎ క్లియర్ ప్లాన్ టు ఎరాడికేట్ ది మైగ్రేషన్ ఆఫ్ ఉత్తరాంధ్ర, ఎస్పెషల్లీ ఫ్రమ్ విజయనగరం యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ శ్రీకాకుళం. అండ్ ఐ హ్యావ్ ద ప్లాన్ టు మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, టుడే స్టూడెంట్స్ ఈజ్ టుమారోస్ ఎంటర్ప్రినర్. మొన్న యువశక్తి సదస్సులో దాదాపు 10,000 మంది విద్యార్థులు 2 గంటల సేపు నేను చెప్పింది విని అలా ఉన్నారంటే వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకంత ఉంది కానీ అవకాశం లేక ప్రతి సంవత్సరం 500,000 మంది పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళిపోతున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు విపరీతమైన క్రేజ్, అది ఎంతో చెయ్యాలని ఒక ఏమంటారు స్వార్థం లేని ఒక వ్యక్తిత్వం ఆయనది. అది మీకు తెలుసు, మీరు ఇంకా దగ్గర నుంచి చూసినారు, మీరు చాలా మంచి ఫ్రెండ్ కూడా ఆయనకి, రైట్? సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆయన్నే గెలిపించలేదు జనాలు, ఇన్ని ప్రామిసెస్ ఇస్తూ ఇంత చేస్తూ ఒక ఏమంటారు ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక శక్తిగా తిరుగుతున్న మీరు, మిమ్మల్ని జనాలు నమ్ముతారన్న నమ్మకం మీకుందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఉంది, అక్కడ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరికి నేను చాలా ఆల్మోస్ట్ ఎక్కువ మందికి తెలుసు. ఒక శాస్త్రవేత్తగా తెలుసు, ఒక యువ శాస్త్రవేత్తగా తెలుసు. గత 15 సంవత్సరాల నుంచి నా గురించి చూస్తూనే ఉన్నారు వాళ్ళు. అలాగే ప్రతి సంవత్సరము ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నాం. ప్రతి నెల ఏదో ఒక సదస్సులు పెడుతున్నాం, రైతు సదస్సులు పెడుతున్నాం, యువశక్తి సదస్సులు పెడుతున్నాం, ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నాం. ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు, దాంతో పాటు మళ్ళీ అల్టిమేట్ గా జగన్ గారిని ఎంచుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ కోసం చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ దొరికింది కాబట్టి డెఫినెట్గా మనకు అవకాశం ఇస్తారని నమ్మకం నాకైతే ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చేసరికి ఎంత చేసినా రాజకీయాలు చేయకపోతే కష్టం అవుతుంది, అది మీకు తెలుసు, రైట్? సో ఒకనొక స్టేజ్లో ఏ చంద్రబాబునైతే నోరారా తిట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఆయనతో పొత్తు పెట్టుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం. రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. లేకపోతే ఏంటంటే కాలానికి అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా వాళ్ళు మారిపోతూ ఉంటారు. వాళ్ళు మారితేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు మారకపోతే జనాలు వాళ్ళని మర్చిపోతారు. సో మీకు పార్టీతో, పార్టీ వాల్యూస్తో సంబంధం లేదు. ఎవరో ఒకళ్ళు టికెట్ ఇస్తే మీరు చేయాల్సింది మీరు చేస్తారు, అంతేనా? అది అంటే ఇజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ది అలయన్స్
టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, కానీ నాకు టీడీపీ నుంచే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ బలంగా ఉంది కాబట్టి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా కమ్యూనిటీ నుంచి టీడీపీ వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళకి నా అవసరం ఉంది, నాకు వాళ్ళ అవసరం ఉంది. ఇట్ ఈస్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో డెఫినెట్లీ టీడీపీ వైపే మీరు ఎక్కువగా ఎస్ మొక్కు చూపిస్తున్నారు. అంతేనా? అవును. ఇప్పుడు మనం ఎక్కడైనా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా చూసే కామన్ థింగ్ ఏంది అని అంటే సార్, ఎదురుంగ పార్టీతో పోటీ ఉండడంతో పాటు ఉన్న పార్టీలోనే ఇంకో ముగ్గురు నలుగురు, ఒక్కొక్కసారి 10 మంది ఉంటారు. ఈ పోటీ కూడా మనం చూస్తూ ఉంటాం. అవును, ఎక్కడైనా అది కామన్. ఇలాంటి పోటీతో మీరు ఆలోచించి చెప్పండి ఒకసారి. ఈ పోటీతో ఎన్ని పోటీలు ఉన్నా ప్రజలకు కావాల్సింది ఎవలు, ఎవలొస్తే పార్టీకి బలం, ప్రాంతానికి బలం అనే దాని మీద పార్టీలు చూస్ చేసుకుంటాయి. ఆ చూస్ చేసుకునే విధానంలో అలయన్స్, బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో నాకు అవకాశం ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు. ఏమి కాన్ఫిడెన్స్? అసలు ఇది మామూలు కాన్ఫిడెన్స్ కాదు సార్, ఇది. థ్యాంక్ యూ. సో మీ కసరత్తుల్లో మీరు ఉన్నారు, చలో డన్ సార్, ఆల్ ది బెస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ప్రజలకి మంచి చేయడానికి ముందుకు వస్తారంటే ప్రతి ఒక్కరము మీకు సహకరిస్తాం. డెఫినెట్లీ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పటి వరకు చేసిన వర్క్స్ కావచ్చు, మీరు మీ ఉద్యోగులు, మీకున్న బలం, వాళ్ళందరి సపోర్ట్ కూడా మీకు ఎంత ఉందో నేను చూసినా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. తప్పకుండా మీరు చాలా చేయగలుగుతారు, అండ్ యువర్ స్కేల్ మార్క్ ఇస్ హై అన్న విషయం నాకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్, అండ్ డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కలుస్తాను నేను మిమ్మల్ని. థ్యాంక్స్ అ లాట్, వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. చూసినారు కదా, ఇట్లా ఎంతోమంది లీడర్స్తోని ఇంకా చాలా ముచ్చట్లో పెట్టేది ఉన్నది. సో సుమన్ టీవీలో రెగ్యులర్గా నేను లీడర్స్తో మాట్లాడేటందుకు రెడీగా ఉంటా, మీరు కూడా చూసేటందుకు రెడీగా ఉండుండ్రి. చూస్తూనే ఉండుండ్రి సుమన్ టీవీ.